తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచుకొడుతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 2న రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. భారీ వర్షాలు వరదల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. అలాగే అన్ని ప్రభుత్వ విభాగాలకు సెలవు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అధికారులతో పాటు మంత్రులు కూడా 24 గంటల పాటు అందుబాటులో ఉండాలని ఆయన తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చాలా చోట్ల పంట పొలాలు నీట మునిగాయన్నారు. రోడ్లపై నీళ్లు నిలిచిపోతే ఆ మార్గాల్లో వాహనాలకు అనుమతి లేదని తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని అన్ని ప్రైవేటు స్కూళ్లకు ఆయా స్థానిక పరిస్థితులను బట్టి సెలవు ప్రకటించాలా లేదా అనేది ఆయా జిల్లాల కలెక్టర్లు సమీక్షించి నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఎవరూ సెలవులు పెట్టొద్దని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహాయక చర్యలో పాల్గొనాలని ఆదేశించారు. కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని, సెలవులు పెట్టిన వారంతా వెంటనే విధుల్లో చేరాలన్నారు.